ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అన్నమయ్య సినిమాని ఆదరించినట్టే ఇది దీన్ని కూడా ఆదరిస్తున్నారు, ఇంక ఎక్కువగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది సాధ్యం అవడానికి కారణమైన రాఘవేంద్రరావు గారు, అప్పుడు అన్నమయ్య తీసుకొచ్చి నాతో తీయటం మొదలైంది నాకు ఈ డివోషనల్ జర్నీ. ఇది ఒక సినిమా జర్నీయే కాదు, నాకు నాకు ఒక ఇంటర్నల్ జర్నీ కూడా జరిగింది అప్పటి నుంచి. దానికి ముందుగా దానికి చెప్పుకోవాలి థ్యాంక్ యూ రాఘవేంద్రరావుకి. అండ్ నాకు తెలుసు రాఘవేంద్రరావు గారు ఆల్మోస్ట్ ఈ కథ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నారు, 3-4 ఇయర్స్ నుంచి తయారు చేస్తూనే ఉన్నారు ఈ కథని. అండ్ ఇంత బాగా వచ్చింది, ఇంత ఇంట్రెస్టింగ్గా వచ్చింది, ఇంత ఎమోషనల్గా వచ్చింది అంటే అది రాఘవేంద్రరావును భార్వి గారు కలిసి చేసిన కథ. ఆయన పడ్డ కష్టం, దాని మీద ఆయనకున్న నమ్మకం, అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మహేష్ గారికి అండ్ మిగతా టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్ట్స్, పక్కనున్న ప్రజ్ఞ అందరికీ, అనుష్కకి, అండ్ అఫ్కోర్స్ అందరికంటే ముందు కిరవాణి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పెద్దగా చెప్పేది లేదు, మొన్న లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇంటర్వ్యూస్ చేసి బుర్ర వేడెక్కిపోయింది. అండ్ సినిమా అయిపోయింది, ఆల్మోస్ట్ దాంట్లోంచి బయటకు వచ్చేస్తున్నాను, పెద్దగా చెప్పేదేం లేదు. కానీ ఈ సినిమా అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అమల నన్ను ఎంత ప్రేమిస్తుందో అర్థమైంది ఇంటికి వెళ్ళినగానే. అంటే నన్ను ఆల్మోస్ట్ పట్టుకుని ఒక గంట సేపు వదలలేదు, పక్కనే కూర్చుంది, వదలలేదు, చేయబట్టుకుంది, చూస్తానే ఉంది నన్ను. అండ్ అప్పుడు అర్థమైంది తన మనసులో ఎంతగా దగ్గరగా ఉన్నానో. దానికి థ్యాంక్ యూ అండి రాఘవేంద్ర గారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఐ లెర్న్డ్. మళ్ళీ ఇదేదో మేము ప్రేమించుకునే టైంలో, పెళ్లి చేసుకునే టైంలో చెప్పుకునేవాళ్ళం పక్క పక్కన కూర్చుని, మళ్ళీ జరిగింది ఇది. చాలా హ్యాపీగా ఉంది అది. అండ్ ఇంతకన్నా మాట్లాడేది ఏం లేదు. మిత్రులందరూ అందరికీ నచ్చింది, చక్కటి రివ్యూస్ ఇచ్చారు అందరూ, అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. All the best.